హాయ్ అండి, నమస్తే. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదా, కారపు చెక్కలు సంక్రాంతి రెసిపీస్లో భాగంగా మేము ఈ వీడియో చేసాము. మత్తగారు చెప్పిన స్టైల్లో నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసాం అనేది మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ చెక్కలు చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, తింటుంటే చాలా టేస్టీగా 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. మరి ఈ చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం, రండి. 1/2 కేజీ బియ్యం పిండికి నేను ఇక్కడ పచ్చిశనగపప్పు, పెసరపప్పు తీసుకుంటున్నానండి. సుమారుగా 3-4 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఉంటే సరిపోతుంది. వాటర్ వేసి 1 అవర్ ముందు నానపెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా అంతే, ఒక 3-4 స్పూన్లు అయ్యేంత నానపెట్టుకుంటున్నాను. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇవి కూడా అంతే, 1 అవర్ ముందు నానపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను బియ్యము నైటే 1/2 కేజీ బియ్యము, రేషన్ బియ్యం తీసుకొని నానపెట్టుకున్నాను. వాటిని మార్నింగ్ 2-3 సార్లు వాష్ చేసి ఇలా వడబుట్టలో వేసుకున్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఈ వడపుట్లో నుంచి బియ్యాన్ని తీసి ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. ఫ్యాన్ గాల్లో కానీ లేదా విడిగా మామూలుగా అయినా పెట్టుకోవాలి, ఎండలో కాదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే జస్ట్ ఆరనివ్వాలి. బియ్యంలో తడి మాత్రం పోకూడదండి. జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఎక్కువ తడి ఉంటే పోవడానికి ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని మిల్ అయినా పట్టించుకోవచ్చు, లేదంటే ఇట్లా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకొని 1-2 సార్లు బాగా జల్లెడ పట్టుకోవాలి. మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను జల్లెడ పడుతున్నాను. మురుము ఏదన్నా వస్తే తీసి పక్కన పెట్టుకోవాలి, అప్పుడు చెక్కలు గుల్లగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లము 2 ముక్కలు తీసుకున్నాను. ఈ అల్లం పైన పొట్టంతా కూడా చక్కగా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని అల్లాన్ని కలిపి, అల్లము పచ్చిమిర్చి కలిపి మెత్తగా పేస్ట్ చేసి చెక్కల్లో వేసుకోవడం వలన చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. పిండంతా చక్కగా జల్లెడ పట్టుకున్న తర్వాత సరి అయిన బౌల్లోకి తీసుకోవాలి. మనం పిండి కలుపుకోవడానికి అనుకూలంగా ఉన్న ఒక బేసన్లోకి తీసుకొని దానిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా అంతే, మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఇది వెన్న అండి. వెన్న నేను ఇక్కడ 75 గ్రామ్స్ వెన్న తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యం పిండికి 75 గ్రామ్స్ వెన్న తీసుకున్నాను. ఈ వెన్న వేయడం వలన ఈ చెక్కలు అనేవి చాలా గుల్లగా, చాలా టేస్టీగా, ఒక కమ్మని రుచితో చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని ఈ వెన్న వేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఈ వెన్నంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం తీసుకున్న పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. 3-4 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు కూడా 2-4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. నువ్వులు నేను 3 స్పూన్లు వేసుకున్నాను. నువ్వులు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుంది పంట కింద పడి. ఇక్కడ ఇది వామ్ అండి. 2 స్పూన్ల వామ్ తీసుకుని ఇలా చేతి మధ్యలో పెట్టుకుని బాగా నలిపి వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది చెక్కలకి బాగా పడుతుందన్నమాట. అలాగే జీలకర్ర, నేను 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మంచి కలర్ ఉంటుంది, అలాగే బాగుంటుంది స్మెల్ కూడా. ఇక్కడ చూడండి, 7-8 రెబ్బల కరివేపాకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకున్నది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇదంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము ఇవన్నీ కలుపుకునే దాన్ని బట్టే ఈ చెక్కల టేస్ట్ అలాగే గుల్లగా వస్తాయి, క్రంచీగా వస్తాయి అనేది తెలిసిపోతుంది. ఈ పప్పులు, మనం వేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా ఈ పిండికి చాలా బాగా పట్టాలండి. ఈ పిండికి పట్టేలాగా ముందు బాగా కలుపుకోవాలి, వాటర్ మిక్స్ చేయకుండానే ముందు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మధ్యలో ఒక్కసారి 1-2 స్పూన్ల వేడి వేడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. వేడి నూనె కానీ నెయ్యి కానీ వేయడం వలన చెక్కలు బాగా గుళ్ళ తేలి కరకరలాడుతూ ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా పిసుకుతూ చక్కగా కలిపేసేయాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకుంటే చెక్కలు గట్టిగా వస్తాయండి. అందువల్ల చెక్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ చక్కగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. పిసుకుతూ చక్కగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకునే విధానాన్ని బట్టే
చెక్కలు టేస్టీగా క్రిస్పీగా గుల్లగా ఎలా వచ్చాయనేది ఆధారపడి ఉంటుందండి. మనం వేడి నూనె కానీ నెయ్యి కానీ అలాగే వెన్న ఇవన్నీ వేయడం ఒక ఎత్తు అయితే, పిండి కలపడం ఒక ఎత్తు అండి. పిండి చాలా బాగా పిసుకుతూ ఇలా కలుపుకోవాలి. అలా కలిపితేనే చెక్కలు చాలా బాగుంటాయి అన్నమాట. కలిపే విధానంలోనే అసలు చెక్కలు ఎలా వస్తాయనేది తెలిసిపోతుంది. నేనైతే చూడండి ఎలా కలిపానో అలా కలుపుకోండి. చెక్కలు చాలా బాగుంటాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనం వేలు పెట్టి ప్రెస్ చేస్తే చాలా స్మూత్గా దిగుతుంది కదా. ఇలా వచ్చిన ఈ చెక్కల పిండి మీదకి తడి బట్ట వేసేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు కొన్ని ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత తడి క్లాత్ కప్పేస్తూ ఉండాలన్నమాట. లేదంటే మళ్ళీ ఒక 10 అలా ఉండలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసి కలిపి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చెక్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే కొంచెం పెద్ద సైజు చెక్కలే చేస్తాను, కొంచెం మందంగా చేసుకుంటాను, అందుకే కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకున్నాను. చెక్కలు చేసే విధానం చూడండి. ఇలా ఒక క్లాత్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని మనం చేతితో చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇలా ఒక కవర్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసి దానిపైన ఉండపెట్టి ఆ కవర్ని ఫోల్డ్ చేసి ఇలా అడుగున ఫ్లాట్గా ఉన్న లోటా తీసుకున్నానండి నేను. దానిలోకి వాటర్ వేసి లోటా తీసుకున్నాను. బరువుగా ఉంటే చెక్కలు చక్కగా ప్రెస్ అవుతాయన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పూరీ ప్రెషర్ ఉంటే పూరీ ప్రెషర్లో చేసుకోవచ్చు, లేదంటే ఇదొక మార్గం అండి. ఇంకొక మార్గం మనం చక్కగా చేతితో చేసేసుకోవచ్చు. ఒక క్లాత్ తడి చేసి వేసుకుని ఆ క్లాత్ మీద చేతితో ఒత్తేసుకోవచ్చు. మళ్ళీ చూడండి నేను పిండిని 2 స్పూన్ల వాటర్ వేసి మళ్ళీ గట్టిగా కలిపి మళ్ళీ క్లాత్ కప్పేసి పెట్టేస్తాను. దీనిలో నుంచి మళ్ళీ కావాలంటే ఉండలు చేసుకుని పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చెక్కల పిండిని కలుపుకుంటూ ఎప్పటికప్పుడు ఉండలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు కలుపుకుంటూ వేసుకుంటే చెక్కలు బాగా వస్తాయి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి. ఆయిల్ బాగా వేడైందండి. చెక్కలకు ఎప్పుడు కూడా ఆయిల్ చాలా బాగా వేడవ్వాలి. ఇలా ఒక్కొక్క చెక్క తీసేసి దానిలో వేసేసుకోవటమే ఆయిల్లో. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. నేను కవర్ మీద చేస్తే ఇలా తీసుకుని చాలా జాగ్రత్తగా నీట్గా ఇలా వేసేసుకోవాలి. చక్కగా వేగిపోతాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో చెక్కలు. చూడటానికే చాలా బాగున్నాయి కదా. వేగితే చాలా బాగుంటాయి. నేను కొంచెం పెద్ద సైజు అలాగే కొంచెం మందంగా చేస్తానండి, ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తాయి నేను చేసే చెక్కలు. అందువల్ల కొంచెం మందంగానే ఇష్టంగా తింటారు మా ఇంట్లో, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది కదా. ముందు మనం వేయంగానే కదపకూడదండి. ఒక 30 సెకండ్స్ అయినా ఆగిన తర్వాత వీటిని కొంచెం కలుపుకోవాలి. చెక్కలన్నీ కూడా చక్కగా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. చక్కగా వేగిపోయాయండి. నూనె బుడగలు బుడగలు బాగా ఉండేది కదా, అది తగ్గిపోయిందంటే చెక్కలు వేగిపోయినట్లే. ఈ స్టేజ్లో మెల్లగా తీసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండవ ఐ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే చెక్కలు వేసుకోవాలి. చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి. సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా నేను ఈ కారపు చెక్కలు చేసి చూపించాను. మనం స్వీట్ అరిసెలు అన్నీ చేసుకున్నాం కాబట్టి కారపు చెక్కలు కూడా చేసి చూపించాను. తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ టైం వచ్చేలాగా ఈ వీడియోని నేను ప్రిపేర్ చేసి పెట్టాను. చాలా బాగుంటాయి, చాలా చక్కగా చేస్తారు ఆవిడ. ఆమె చెప్పిన పద్ధతిలో మీరు చేయండి, ఎంత బాగుంటాయో చూడండి. చూస్తున్నారు కదండి మేమైతే ఈ కారపు చెక్కలు రెడీ చేసాము. చాలా క్రిస్పీగా చూడండి, చక్కగా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. మా అత్త కొడలు ఇద్దరు స్టైల్లో ఈ కారపు చెక్కలు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చినాయి అనేది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తుంటే పోరింకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.